రద్దు చేయాలని కోరుతూ పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా జేఏసీ నాయకులు గంటా కిషోర్ డిమాండ్ చేశారు. అప్పుడు ఉద్యోగులు అంటే ముద్దు, ఇప్పుడు ఉద్యోగులకు గుద్దులు అనే చందంగా ప్రభుత్వ తీరు ఉద్యోగుల పట్ల ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జేఏసీ చైర్మన్ని ఈరోజు సిపిఎస్ విద్రోహ దినం. ఈరోజు ఉద్యోగులందరికీ చాలా బాధాకరమైన రోజు. ఈరోజు 1/9/2004 ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కొమ్మక్కయ్యి ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒరిజినల్ పెన్షన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈరోజు సిపిఎస్ విద్రోహ దినంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడలో భారీ ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాలను ఎలా అడ్డుకున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఎదుటను ఏపీ జేఏసీ పిలుపు మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్లు ఎదుట భోజన విరామ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ అయితే ఒకటే, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. దయచేసి హామీ మీద నిలబడాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద అక్రమంగా పెట్టిన బైండ్ ఓవర్ కేసులని, అక్రమంగా పెట్టిన ఐపిసి కేసులను కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలి, మాట తప్పకను మడమ తెప్పును అని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దయచేసి మేమందరం అయితే మాత్రం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. దయచేసి గౌరవ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సిపిఎస్ను రద్దు చేయండి. జిపిఎస్ మాకు వద్దు, ఓల్డ్ పెన్షన్ విధానమే మాకు కావాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి అందరూ ఈ మళ్ళీ పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఈరోజు భోజన విరామ నిరసన ప్రదర్శన ద్వారా ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ప్రజలందరూ కూడా మీరందరూ దయచేసి అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారంటే కడుపు మండి రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు కడుపు మండి రోడ్డు మీదకి వచ్చాం మేము. ఈరోజు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను. వారం రోజుల్లోని నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాత్రం మేము అడుగుతున్నాం. మేమైతే ఏ రకమైన గుంతమ్మ కోరికలు కోరడం లేదు. మేము దయచేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాట మీద నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాం.